అవును సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకు తప్పదా అన్న ప్రశ్నకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు అమలైతే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఖచ్చితమని ఎందుకు చెబుతున్నారు ఓసారి అసలు విషయంపై లుక్కేద్దాం క్రిమినల్ సివిల్ అవినీతికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు అవడం ఆపై ఆ కేసులు కోర్టులో విచారణ జరిగి తమకు శిక్ష పడుతుందన్న భయంతో కొందరు రాజకీయ నాయకులతో పాటు పలువురు కేసుకు సంబంధించిన విచారణ కూడా జరగకుండా స్టేలు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఇదే విషయమై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఇకపై స్టేలు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి విచారించి స్టే ఇవ్వడానికి కారణాలతో పాటు ప్రజలకు జవాబు చెప్పగల కారణాలు ఉన్నప్పుడు స్టేలు ఇవ్వాలని కింది స్థాయి కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పలు సూచనలు కూడా చేసింది ఇప్పటి వరకు స్టేలు తీసుకున్న వారి కేసుల విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అలా తీర్పు ఇచ్చిందో లేదో టిడిపిడ రేగింది అయితే దేశంలో ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని కేసులు అంతేకాకుండా ఏ రాజకీయ నాయకుడు తెచ్చుకోనన్ని కేసుల్లో చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చుకున్న విషయం తెలిసిందే తాజాగా ఓటుకు నోటు కేసుతో కలిపి చంద్రబాబు ఇప్పటి వరకు తెచ్చుకున్న స్టేల సంఖ్య పద్దెనిమిది అన్నది జగమెరిగిన సత్యం సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబుపై ఉన్న స్టేలన్నీ తొలగి కేసుల విచారణకు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు మళ్లీ జైలుకి లాగా తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు